సునామీ వచ్చినప్పుడు 8,000 10,000 మంది శ్రీలంకలో 2004లో 2-3 లక్షల మంది చనిపోయారు, కొన్ని లక్షల మంది. ఇప్పటికీ మన దేశంలో ఎన్ని లక్షల మంది చనిపోయారో లెక్క కూడా లేదు. టెస్టింగ్ కిట్లు లేక టెస్ట్లే జరగట్లేదు. 12 నెలల క్రిందట ఏప్రిల్లో నేను చెప్పాను, చర్చిలు కూడా ఈస్టర్లో మానేయమని ఈ సంవత్సరం గత సంవత్సరం. అలాంటిది కుంభమేళ జరిపి 35 లక్షల మంది దాదాపు 7 లక్షల గ్రామాల నుంచి దేశంలో నుంచి వచ్చిన వారందరూ తిరిగి వెళ్ళారు. ఒక్కొక్క పొలిటికల్ ర్యాలీ మీటింగ్స్ చూస్తే వెస్ట్ బెంగాల్ ఏంటి, అస్సాంలో ఏంటి, తమిళనాడులో ఏంటి, కేరళలో ఏంటి, పాండిచ్చేరి, తిరుపతి, కొన్ని వేల మంది, కొన్ని ప్రదేశాల్లో లక్షల మంది మీటింగ్లు డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా. అందుకనే ఎలక్షన్ కమిషనర్ 3 రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు రాజీనామా చేయాలని మేము ఫైల్ కూడా చేశాం, నేను డిమాండ్ చేశాను. అంతేకాకుండా నిన్న కాక మొన్న మద్రాసు హైకోర్టులో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫీషియల్కి మర్డర్ ఛార్జీలు, అంటే నరహత్య చేశారు అని కేసులు పెట్టమన్నారు వారి మీద. అవును కదా, ఒక ప్రాణం విలువ ఎంత? 1 కోటి రూపాయల, 100 కోట్ల, 1,000 కోట్ల, 1 లక్ష కోట్ల. చిన్న పిల్లలు 1 ఇయర్ ఓల్డ్ చనిపోతున్నారు, 10 ఇయర్ ఓల్డ్ చనిపోతున్నారు, 25 ఇయర్ ఓల్డ్ చనిపోతున్నారు, 50-60 ఇయర్ ఓల్డ్ చనిపోతున్నారు. ఎందుకంటే ఇది మ్యానుఫ్యాక్చర్ తయారు చేసి చైనా ప్రపంచ దేశాల్ని నాశనం చేయడానికి సక్సెస్ అయ్యారు. ఒక్క అమెరికాకే 20 ట్రిలియన్లు, అంటే మన దేశ జీడిపి, 7 సంవత్సరాల జీడిపి కేవలం అమెరికాకే నష్టం తీసుకొచ్చారు. ఆలోచించండి, మన దేశంలో చాలా నష్టం వచ్చింది, ప్రపంచ దేశాలన్నింటిలో నష్టం వచ్చింది. దీని గురించి ఎవరు మాట్లాడలేదు, చర్య తీసుకోవట్లేదు, అకౌంట్ చేయట్లేదు. నేను మాత్రం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, యుఎస్ సుప్రీం కోర్ట్, ఇండియన్ సుప్రీం కోర్టులో ఫైల్ చేస్తున్నాను. ఎందుకంటే మొదట దేవుడు, తర్వాత కోర్టులనే నమ్ముతున్నాను. చూసారా, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారంటే 2 మంత్స్ బ్యాక్ మేము ఇదే ఐపీ హైకోర్టులో ఫైల్ చేసాం. అది నోటీసులు పంపడం జరిగింది. అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదని గత 3 నెలలుగా ఫైట్ చేస్తున్నాం. అందరూ దానికి సపోర్ట్ చేస్తున్నారు. వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను.